Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉగాది నాటికి ఈ రాష్ట్రంలో 26 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరూ చేయని విధంగా ఈ దేశ చరిత్రలోనే ఒక రకంగా చూస్తే ఒకే రోజున 26 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఇంత భారీ స్కేల్న ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంత ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో కూడా దాని మీద కూడా పడి ఏడుస్తున్నారంటే శవాల మీద బొరుగులు ఏరుకునే రకంగా తయారయ్యారు. ఈరోజు ఇళ్ల స్థలాలలో ఎలిజిబిలిటీలో ఏ పార్టీ అయినా చూడట్లా, ఎవరు ఈరోజు వాళ్ళు వైఎస్ఆరా, జనసేననా, తెలుగుదేశమా, ఏ పార్టీ అని చూడకుండా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దానికి కూడా మాట్లాడుతాం. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గ కార్పొరేషన్లో దాదాపు 18,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిపోతున్నాం. 25,000 మందికి గతంలో మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు వసూలు చేశారో, అప్పు పేరు మీద ఇచ్చారో, ఆ అప్పును కూడా మాఫీ చేయబోతా ఉన్నాం. 300 చదరపు అడుగులకి ఏదైతే ప్రధాన ఏరియాలో గతంలో గవర్నమెంట్ పట్టా ఇచ్చున్నారో దాన్ని రెగ్యులరైజేషన్ చేసి రిజిస్ట్రేషన్ పట్టా అయిపోతున్నాం. ఇన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి గారు తీసుకొస్తుంటే దాని గురించి మీరు పడి ఏడుస్తున్నారంటే ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? ఏదైతే ఇక్కడ ఎన్నికల ముందు మేము చెప్పాం, ఈ ప్రభుత్వం పట్టా స్థలం ఇస్తుంది కానీ ఎందుకంటే టిట్కో అనేది కట్టేశారు, దాన్ని ఇంకా మార్చేదానికి లేదు కాబట్టి అప్లై చేసి టిట్కో ఇల్లు అప్లై చేసిన వాళ్ళందరికీ టిట్కో ఇల్లు ఇచ్చి, అప్లై చేయని వాళ్ళకి ఎవరైతే పేదలకి ఇల్లు రాలేదో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం. దానికి సంబంధించి ఎందుకంటే ల్యాండ్ అనేది, స్థలం అనేది ఈరోజు ఇంకా కూడా లేదు, అవసరమైతే కొనే పరిస్థితిలో ఉన్నాం. అర్బన్ దగ్గరికి వచ్చేసరికి పొలం కొనాలన్నా కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది కాబట్టి సో అన్నీ కూడా అధిగమించుకొని ఇక్కడ వరకు అర్బన్లో వాల్యుయేషన్ కూడా ఎక్కువ కాబట్టి ఒక సెంట్గా స్థలం ఉంటే ముఖ్యమంత్రి గారు ఒకవేళ మనకు కానీ అవైలబిలిటీ స్థలం ఉంటే 1.5 సెంట్ ఇవ్వండి, లేకపోతే సెంట్ ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఒక ఆస్తి ఇవ్వాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఆస్తి అనేది ఇస్తే ఏదైనా చేసుకునే దానికని వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఒక ఆస్తి అనేది ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు మొత్తం కూడా స్థలం చూస్తూ ఉన్నాం, ఇంకా కూడా కొంత స్థలం ఇంకా కూడా కావాల్సి వస్తుంది బెనిఫిషియరీస్కి, ఆ 1 సెంట్ ఇచ్చినా కూడా. సో దాన్ని కూడా ఇంకో ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు సాయంకాలానికల్లా నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడ కూడా స్థలం ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి ఒక్క బెనిఫిషియరీ కూడా వచ్చే విధంగా ఎన్యూమరేట్ చేయబోతా ఉన్నాం. అన్నీ కూడా చేసి ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క బెనిఫిషియరీకి కూడా న్యాయం చేసే విధంగా కూడా చేస్తామని చెప్తారు.